ప్రబంధం స్విమ్మింగ్ చేస్తున్నాం, అలాగే ఇక్కడ పడుకొని ఇలా చూస్తా ఆడుకోండిరా అన్నట్టు ఇచ్చినారనమాట. అదొక బ్యూటిఫుల్ మెమరీ అనిపించింది నాకు. మనకి ఇక్కడ ఒక చిన్న మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఇచ్చారు. ఇందులో సూపు, రీహీట్ అవన్నీ కూడా ఆప్షన్స్, ఈజీ ఆప్షన్స్ తోంది. పిజ్జా మనకి కూడా చేసుకోవచ్చు అంట. హోమ్ టూర్ అంటూ బాత్రూమ్ టూర్ కూడా చేసేసాను. కమ్ ఆన్ లెట్స్ కుక్, సరే కాఫీ చేద్దామా. అండ్ ఫస్ట్ నేను ఈ రూమ్ లోకి వచ్చిన వెంటనే భయపడ్డాను. ఎందుకంటే నువ్వు నన్ను ఏం చేయలేవురా. పిల్లలు మన డిస్టర్బ్ చేయడానికి, చిరాకు పెట్టడానికి ఇలాంటి ఉపయోగపడతాయి. ఓ నీ బాప్రవే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉంటున్న విల్లా టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విల్లా టూర్ అంతా చూపించే లోపల ఎవరైతే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవా ఎవరైనా రావాలంటే చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉంటాము. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. అక్కడ ఫస్ట్ మేము వెళ్ళిన ఆన్లైన్లో బుక్ చేసుకున్న దీనికి వెళ్తే అస్సలంటే అస్సలు బాగాలేదన్నమాట, భయం వేసింది చూస్తే. సో నైట్ 1:30 అయిపోయింది మేము వచ్చేసరికి అని చెప్పి అక్కడ ఇక్కడ రోడ్డు మీద దిగితే మాకు ఒక హోటల్, ఒక విల్లా దొరికింది. సో ఇదైతే మాకు బాగా నచ్చింది చూసి. రూమ్స్, ఈ హోటల్ కూడా పక్కనే అనమాట, అది అక్కడ. సో అందులో ఫస్ట్ డే ఉన్నాము, ఆ రూమ్ బాగానే ఉంది. అండ్ అక్కడ ప్లేస్ కూడా కొంచెం ఫ్యామిలీకి తగ్గట్టు, పిల్లలు ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళి చక్కగా స్పెండ్ చేయొచ్చు. సో తర్వాత విల్లాకి వచ్చేసాము. నెక్స్ట్ డే ఈ విల్లా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో విల్లా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు నేను చూపించేస్తాను ఈరోజు. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతాం. సో ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇక్కడ సిట్టింగ్ అంటే సోఫా సెట్ అవి ఉన్నాయి, చక్కగా కూర్చొని రిలాక్స్ అయ్యి. ఇక్కడ మనకి ఏసీ కూడా ఉంది. అండ్ యాంబియన్స్ చూస్తే కూడా మనకి చిన్న చిన్న నైస్ పెయింటింగ్స్ అండ్ వాల్ పెయింట్స్, దాంతో వాల్ స్టిక్కర్స్తో చక్కగా అందంగా ఉంది. అండ్ ఇది కూడా చూస్తే ఒక బ్యూటిఫుల్ కప్పులు ఇలా హగ్ చేసుకొని క్యూట్గా ఉన్నారనమాట. అండ్ ఈ మిర్రర్ కానివ్వండి, చక్కగా నా సెల్ఫ్ నేను ఇలా చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ మెను అంటే ఇక్కడ ఫుడ్ కూడా అంటే ప్రొవైడ్ చేస్తారు. నేనైతే తినలేదు, బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాను. లైక్ స్విగ్గీ, జొమాటో కూడా మనకి గోవాలో ఉంటాయి. సో ఆ ప్రాబ్లమే లేదు. నైట్ 12 వరకు స్విగ్గీ వాళ్ళు మనకి ఫుడ్ డెలివరీ చేస్తారు. అండ్ దూద్ సాగర్ ఇవి ఎలా వెళ్తారు అనేది ఏమీ తెలియదు, మేము ఓన్ ట్రాన్స్పోర్ట్తో వచ్చాం కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము. సో ఇదొకటి. అండ్ కింద ఒక క్రిస్మస్ స్వీట్. సో మనం చక్కగా ఇందులో క్యాండిల్స్ అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట, కాకపోతే ఇది మన ఇల్లు కాదు కాబట్టి మనం పెట్టుకోము. మనకి ఫ్యాన్ కూడా ఉంది, ఏసీ వద్దు చల్లగా ఉంది అని అనుకుంటే ఫ్యాన్ వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇటు పక్క చేస్తే ఇక్కడ మనకి కీ హోల్డర్ ఉంది, మనం చక్కగా ఇంటి తాళాలు, కార్ కీస్ అలా పెట్టేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే కబుక్ మనం ఎక్కడ పెట్టామో మనకి గుర్తుండదు కాబట్టి. అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్. నేను పైన ఒకటి ఉంది 1 BHK, అది తీసుకోవచ్చు. కాకపోతే నాకు ఈ ప్లేస్ బాగా నచ్చి 2 BHK తీసుకుందాం. ఒక 3,500 ఎక్కువైనా పర్వాలేదు, ఇది బాగుంది. స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది, డైనింగ్ టేబుల్ అదంతా చాలా బాగుంది, అందంగా ఉంది అనిపించింది. సో మనకి బేసిక్గా క్యాండిల్స్ అవి పెట్టుకోవడానికి ఇవి క్యాండిల్ హోల్డర్స్ అనమాట. ఒక జింక స్టార్స్తో ఉంది, చక్కగా ఇలాగ క్యాండిల్స్ అవి పెట్టుకుంటే లైట్స్ ఆఫ్ చేసుకున్న క్యాండిల్ లైట్ లా ఉంటుంది, క్యాండిల్ లైట్ ఇన్నర్ లాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో డస్ట్బిన్స్ అయితే ప్రతి రూమ్కి మనకు ఒక డస్ట్బిన్ ఇచ్చారు, సో ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మనం లేదు మనకి ఇలాగ కాజు పెట్టుకొని చక్కగా వ్యూ చూసుకోవాలి అని ప్రస్తుతానికి దాన్ని క్లీన్ చేస్తున్నారు, బట్ ఓవరాల్ వ్యూ అయితే బాగుంటుంది. బయట గురించి నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ కూడా మనకి ప్లెయిన్ వాల్స్ కాకుండా ఇల్లంతా అక్కడక్కడ కొంచెం కొంచెం డెకరేషన్తో కొంచెం మన మైండ్ ఫ్రెష్గా ఉండేటట్టు మొత్తం లుక్ అనేది డిజైన్ చేశారనమాట. అండ్ ఈ ప్లేస్లో చక్కగా మనం ఫ్యామిలీతో కనుక వచ్చామనుకోండి, ఒక 7-8 మెంబర్స్ నాకు తెలిసి 6 మెంబర్స్ని అలౌ చేస్తారు. సో అలా కనుక వస్తే చక్కగా మనం చిల్ అవుట్ అవ్వడానికి అది కూడా బాగుంటుంది. నైట్ ఇక్కడ స్విమ్మింగ్ పూలు, ఇక్కడ మనం ఫుడ్ తింటూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మనకి ఎంతట్లో వెళ్తున్నారు కదా వాళ్ళు, ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు అనమాట. సో వాళ్ళు వచ్చి మనకి ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్ చేస్తారనమాట. అండ్ దిస్ వన్ యాంటిక్ పీస్ అని వచ్చి క్లాక్. మనకి బేసిక్గా ఒకప్పుడు ఇలాంటి క్లాక్స్ ఇవన్నీ సాలజీ మ్యూజియంకి వెళ్తే అక్కడికి వచ్చి టింగ్ 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 అని సౌండ్ చేస్తుంది కదా, అలాగా ప్రతి గంటకి సౌండ్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ నేను భయపడిపోయిన ఏంటి అని, తర్వాత తెలిసింది క్లాక్ అని. బట్ బాగుంది, బ్యూటిఫుల్గా. అండ్ మనకి మేరీ మాత అయింది. అండ్ ఇక్కడ ఒక డమ్మీ ప్లాంట్ ఇచ్చారనమాట. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్
ఇవి మనకి బేసిక్గా ఆన్లైన్ లో దొరుకుతాయి. ఇవి వాళ్ళు పడేసి చక్కగా షో పీస్ లా పెట్టేశారు. అండ్ ఇటు పక్క ఒక వాష్రూమ్ ఇచ్చారనమాట. సో ఇది వాష్రూమ్, కాకపోతే ఇది ఓన్లీ వాష్రూమే అనమాట, స్నానానికి అవ్వదు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎమర్జెన్సీ అయిపోయారు చెప్పడం తప్పలేదు. అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్. ఎందుకు అంటే బేసిక్గా ఎక్కడ పడితే అక్కడ మనకి ఫుడ్స్ పడేవు. అయినా సరే మేము బయట తెచ్చుకుంటున్నాం, కానీ మా ఆయనకి కాఫీ అంటే ప్రాణం. నేను కావాలి, ఎక్కడ కాఫీ దొరకట్లేదు. సో అందుకని కాఫీ పాలు అవన్నీ కొనేస్తున్నాం అనమాట. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవి కొనేసుకొని ఫ్రిడ్జ్ ఉంది. సో ఫ్రిడ్జ్ లో కొన్ని పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ కొన్ని పెట్టుకున్నాము, అప్పటికప్పుడు కుక్ చేసుకోవచ్చు కాబట్టి. బేసిక్లీ ఇలాంటి హోమ్ స్టేస్ తీసుకున్నప్పుడు మనకు అదే ప్లేస్, మార్నింగ్ కాఫీ తాగాలన్నా మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ వచ్చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చింది పైన, అంటే ఆల్మోస్ట్ ఎంప్టీ ఫ్రిడ్జ్ అనొచ్చు. ఎందుకు అని అంటే మేము అన్ని పెట్టలే. మా థమ్స్అప్లు, వాటర్, ఫుడ్, ఇదిగోండి మిల్క్ అన్ని పెట్టుకున్నాము. సో ఒక మిల్క్ ప్యాకెట్ కూడా ఎక్స్ట్రా తెచ్చుకున్నాము. సో అండ్ కాన్ఫ్లెక్స్ ఏంటంటే మా అబ్బాయికి బేసిక్గా ఇక్కడ ఫుడ్ తెచ్చినా అంత నచ్చట్లేదు. సరే కాన్ఫ్లెక్స్ కూడా కొనేసా రేపటి నుంచి అదే పెడదామని. స్టవ్ కూడా మనకి ఈజీ చూడండి, అలా ఆన్ చేసేసుకోవచ్చు. ఆపేసా గ్యాస్ వేస్ట్. అండ్ వాటర్ అవి పెట్టేసుకున్నాము. అండ్ మనకి ఏమైనా కుక్కరీ ఐటమ్స్ లైక్ ఇలా పెనాలు అవి కూడా ఇస్తారు. ఒకసారి అంత గీంగా లేవని ఒకసారి వాష్ చేసుకొని వాడుకోవచ్చు. చపాతి చేయడం బాగా వస్తే చపాతి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇదంతా ఖాళీ, మళ్ళీ ఇవన్నీ ఖాళీ ఇచ్చారు, ఎక్కువ ఐటమ్స్ పెట్టలేదు. ఇక్కడ వచ్చేసి లైక్ కాఫీ కప్స్ అండ్ బేసిక్గా గోవా వచ్చేసరికి మోస్ట్ హ్యాపెనింగ్ ఏంటి అని అంటే కొంచెం తాగుతారు అందరూ, వచ్చిన వాళ్ళు చేంజ్ చేయాలండి. సో ఆ గ్లాసెస్ అవి కూడా పెట్టారు. అండ్ మనం వాష్ చేసి పెట్టుకున్న ప్లేట్స్ అవి కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ కత్తి అమ్మో స్పూన్స్ అవన్నీ కూడా ఇచ్చారు. గరెట్లు అవన్నీ, నిమ్మకాయ పిండి కూడా ఇచ్చారు బాబు. అంటే నాలా కాదు, కొంచెం హెల్త్ కాన్షియస్, ఉదయాన్నే తేనె నిమ్మకాయ తాగితే సన్నం అవుతారని అంటారు కదా, అలాంటివి పనికి వస్తాయి. అండ్ కింద మన కుక్కరీ ఐటమ్స్ కప్స్ అవి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ అనమాట, ఇవన్నీ ఖాళీ ఐటమ్స్ అనమాట, ఇంకేం లేవు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చారు. 24/7 ఉంటుంది. సో వాటర్ తాగడానికి ప్రాబ్లం లేదు. బట్ మేము వాటర్ క్యాన్స్ అన్ని తెచ్చుకున్నామంటే ఒకేసారి వాటర్ చేంజ్ చేస్తే మళ్ళీ దగ్గులు జలుబులు వస్తాయి అని ఒక రెండు కొనేసుకున్నాం, ఒకటి బయట ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మనకి విమ్ అవి కూడా ఇచ్చారనమాట. సో ఈ పీచులు ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చారు. సో అవి కూడా మనం ఇక్కడ వాష్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కప్స్ అవి పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ నాకు తెలిసింది పప్పు దంచిగా ఏదో మరి నాకు కూడా తెలియదు ఏదో ఇచ్చారు. నేను డస్ట్ అయితే ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఇవి కూడా ఖాళీయే, ఏం లేవు. ఒకవేళ మన సొంత ఇల్లు ఉంటే, మిక్సీ కూడా ఉంది చూసారా, మీకు చెప్తే నేను చూసాను, నాకు కూడా తెలియదు. పోపుల డబ్బా కూడా ఉంది క్యూట్గా. అయ్యో అయితే మనం ఏమైనా పచ్చడి చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. పైన మనకి ఆయిల్ క్యాన్ కూడా ఉంది, చపాతీ చేసుకున్నా ఏదైనా కుకింగ్ చేసుకున్నా ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో వాళ్ళు క్లీన్ చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే మన సామాన్లు, అంటే మనం వాడిన సామాన్లు మనమే కడుక్కోవాలి. స్పెషల్లీ మనం ఫ్యామిలీస్ అంటే లైక్ పిల్లలతో వచ్చినప్పుడు మనకి ఇలాంటి ప్లేస్లో చక్కగా ఇంట్లో అంటే వండుకోవడానికి రాము కాబట్టి ఒక పూట అయినా బయట అంతా తిని ఒక పూట ఇంట్లో తినడానికి వండుకోవడానికి ఇలా కిచెన్ ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా గోవా అని అంటే కపుల్స్ ప్లేస్ లేదంటే బ్యాచులర్స్ ప్లేస్, చక్కగా మందు తాగి తూగి ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు. అంతేకాదండి ఫ్యామిలీస్ కూడా రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు. అలా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటి అని అంటే బయట ఫుడ్ నచ్చదు. సో ఇక్కడే చక్కగా కుక్ చేసుకొని ఫుడ్ తినచ్చు అనమాట. అండ్ ఒకవేళ పెద్దవాళ్ళు కొన్ని ప్లేసెస్ బీచెస్ ఉంటాయి కదా, కొన్ని బీచెస్ చాలా ప్రెజెంట్గా ఉంటాయి. లైక్ మేము మొన్న వెళ్ళాం కదా, మీరు ముందు బ్లాగ్స్ చూస్తే ఆ బ్లాగ్స్లో తెలుస్తుంది చాలా ప్రెజెంట్గా ఉంటాయి. కొన్ని ఏమో రెస్ట్గా ఉంటాయి, అవి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి అనమాట. ప్రెజెంట్గా ఉండవు, రెస్ట్గా ఉండవు కాదు. పెద్దవాళ్ళు తీసుకొచ్చినప్పుడు సో వాళ్ళు కూడా ఇలాంటి ప్లేసెస్లో ఉండి చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. గోవా కూడా వాళ్ళు చూడొచ్చు. అండ్ ఇది కూడా మనకి ఎంటీఏ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అంటే కబోర్డ్స్ మనకి ఎంటీఏ ఉన్నాయి. అండ్ పిల్లలకి బ్రెడ్ టోస్ట్ అవి నచ్చుతూ ఉంటాయి కదా, సో టోస్టర్ కూడా ఉంది. జస్ట్ ప్లగ్ఇన్ చేసుకొని మనం బ్రెడ్ పెట్టేసుకుంటే టోస్ట్ అయిపోతుంది. అండ్ ఫుడ్ మనం బయట నుంచి ఆర్డర్ చేసినా లేదు, ఇక్కడ వండుకున్నా కొంచెం మళ్ళీ రీహీట్ చేసుకోవాలంటే కష్టం కదా. మనకి ఇక్కడ ఒక చిన్న మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఇచ్చారు. ఇందులో సూపు, రీహీట్ అవన్నీ కూడా ఆప్షన్స్, ఈజీ ఆప్షన్స్ ఉంది. పిజ్జా కేక్ కూడా చేసుకోవచ్చు అంట, అంత టైం ఉండదు కానీ రీహీట్కి అయితే బాగానే పనిచేస్తుంది. అండ్ ఇవన్నీ ఎంటీ, అసలు మీకు చూపిస్తున్నా నార్మల్గా ఇవన్నీ ఎంటీ. బట్ నాకు
ఏంటంటే, మేము ఇక్కడ నేను ఇక్కడ రవి గారు కాఫీ అది పెడుతున్నప్పుడు మా ప్రభుత్వం ఈ పైన కూర్చొని చక్కగా ఇలా పైన కూర్చొని నాతో మాట్లాడుతూ నేను ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే నాకు అప్పుడు భలే ఉంది కదరా ప్రపంచం ఇలా ఉంటే మనం కూడా ఇల్లు ఇలా ఉంటే, మనకి బేసిక్గా స్క్వేర్ షేప్లో లేకపోతే రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి కదా, అదే మనకి ఈ టైప్లో ఉంటే ఇలా నువ్వు కూర్చొని మాట్లాడుతుంటే నేను ఇక్కడ వంట చేస్తూ అదొక బ్యూటిఫుల్ మెమరీ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఖాళీ అయితే బాగుంది, సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి కొంచెం టైట్గా ఉంది, ఎక్కువ వాడచ్చు కాబట్టి. ఇక్కడ ఏమో ఇచ్చారండి యాప్రాన్, ఓ యాప్రాన్స్ కూడా ఇచ్చారు, యాప్రాన్స్ కూడా ఇచ్చారు మన బట్టలు పాడకుండా. కమాన్ లెట్స్ కుక్, రవి కాఫీ చేద్దామా. సో ఇక్కడ వంట చేసేటప్పుడు మన మీద పడకుండా ఉంటుంది, సో యాప్రాన్స్ కూడా ఇచ్చారు, 2 యాప్రాన్స్ ఇచ్చారు. ఇవన్నీ ఎంటీ. చెప్పండి మీకు తెలుసా, నాకు తెలుసు ఎందుకు అనంటే కొంతమంది బేసిక్గా 1 మంత్ వచ్చేసి 1 మంత్ ఉంటామేమో అని చెప్పి బుక్ చేసేసుకుంటారు. అప్పుడు రైస్ పప్పులు ఉప్పులు అవి కూడా పెట్టేసుకుంటారు అనమాట. 1 మంత్ అంటే ఎక్కువ మంత్ అయితే మనకి రెంట్కి ఇస్తారు, కానీ నార్మల్గా అయితే మనం ఇలాంటివి తీసుకొని లైక్ 1 డే వైజ్ తీసుకోవాలి, అది 1 మంత్ వరకు తీసేసుకుంటే మనకి ఈజీ. సో మా సామాన్లన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి పిల్లలు మనం డిస్ట్రిక్ట్ చేయడానికి చిరాకు పెట్టడానికి ఇలాంటివి ఉపయోగపడుతుంది. మిమ్మల్ని కూడా నేను డిస్టర్బ్ చేస్తున్నాను ఊరికేనా. సో ఇది ఊరికే యాంటిక్ పీస్ లో పెట్టారు, సరదాగా ఆడుకోవచ్చు. అండ్ పైన చూస్తే లైక్ బార్ కౌంటర్ టైప్ లో అనమాట, మా ప్రపంచం అక్కడ కూర్చున్నారు కానీ బేసిక్లీ బార్ కౌంటర్ అనుకుంటా. సో గ్లాసెస్ అయితే అలా ఇచ్చారనమాట, అది కొన్ని టింగ్ అని చూసారా, 3, 4, 5, 5 o'clock అయింది. సో అలాగా ఎన్ని అవర్స్ అయితే అన్ని అవర్స్కి టింగ్ 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 అని కొట్టుకుంటుంది. అండ్ ఇవి వచ్చేసి గ్లాసెస్ అయితే చెప్తున్నాను కదా చాలా బాగున్నాయి, నేను తీయలేదు ఇకపోతే ఎందుకు లేదు తీసుకుని. అండ్ పైన కూడా లైట్స్ చూసారా, నాకు ఓవరాల్గా ఇక్కడ లైటింగ్ చాలా బాగా నచ్చింది, అంటే కొంచెం క్లాసీగా ఉంది అండ్ డిఫరెంట్గా బాగుంది. ఆ లైట్స్ అవి కూడా చిన్న చిన్న హ్యాంగింగ్ లైట్స్ అవి కూడా యూనిక్గా ఉన్నాయి. ఇదంతా కిచెన్ హాల్ డైనింగ్ అనమాట, మనం రూమ్స్కి వెళ్ళిపోదాము. అండ్ రూమ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ ఉంటుంది అది కూడా. ఇది ఒక డోర్, యాక్చువల్గా ఇటు వెళ్ళచ్చు, వాళ్ళు అటు నుంచి లాక్ చేసుకున్నారు, మనం కూడా ఇటు నుంచి లాక్ చేసుకున్నాము. ఇందాక డోర్ ఉంది ఏంటి చూపించు కదా మీకు డౌట్ వస్తుందేమో అని చూపి చెప్తున్నాను, ఇది లాక్ చేసుకుంటారు కాబట్టి అటు నుంచి వెళ్ళాము. బయట నుంచి యాక్సెస్ ఉంటుంది, వాళ్ళు అక్కడ వాషింగ్ మిషన్ అవి పెట్టుకున్నారు అనమాట. ఈ సామాన్లు అవి అంటే వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళ బట్టలు దుప్పట్లు ఉతకడానికి అనుకుంటా. సో అటైతే అది ఉంది. సో నెక్స్ట్ బెడ్రూమ్స్ తిప్పుదాం. ఇందాక మనం అటు నుంచి చూసాం కదా, ఇక్కడ నుంచి చూస్తే ఇలా బ్యూటిఫుల్గా ఉందనమాట. ఈవెన్ మనం ఇలాంటి ప్లేసెస్లో చక్కగా మంచి డ్రెస్సెస్ వేసుకొని ఇలా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ ఇవి చూస్తే మనకి గ్లాస్ టైప్లో ఇచ్చారు షెల్ఫ్స్, లోపల గ్లాస్ ఉంది కానీ బ్యూటిఫుల్గా ఉంది, అంటే లైక్ గ్లాస్ వేర్ ఏదైనా పెట్టుకోవచ్చు అనుకుంటా. ఇది కూడా అలాగే ఇచ్చారు, బార్ కౌంటర్ కాబట్టి మనకి ఇక్కడ ఏమైనా బాటిల్స్ అవి పెట్టుకోవచ్చు. సో ఇది కూడా మనకి చూడడానికి బాగుండేటట్టు, కొంతమందికి ఇంట్లో బార్ కౌంటర్స్ ఉంటే నచ్చుతుంది కదా వాళ్ళు అలా పెట్టుకోవచ్చు. సో అటు ఇటు అలా ఇచ్చారనమాట, దీనికి కూడా లోపల గ్లాస్ ఉంది. అదైతే సాంగ్ రోజా గారు ఉంటుంది, గల్లు మంది బాసు గల్లాసు, అలాగే ఇక్కడ గ్లాస్ మాత్రం భలే హ్యాంగ్ చేసేది కదులుతూ ఉంటుందండి. సో ఆ గ్లాస్ ఇలా తీసుకోవచ్చు, ట్రై చేస్తాను ఇలా తీసుకోవచ్చు. అండ్ మళ్ళీ వాడేసుకోవాలి ఇలా పెట్టేసి. సో మనకి ఇక్కడ కూడా చూస్తే ఒక చిన్న పీకాక్ అంటే క్యాండిల్ స్టాండ్ ఇచ్చారనమాట, సైడ్ టేబుల్ లాగా. అండ్ ఓవరాల్ గా నాకైతే బాగా నచ్చింది. అండ్ దిస్ వన్ ఇలా ఉంది కదా, ఫొటోస్ కూడా మనం చక్కగా తీసుకొచ్చి ఇలాంటి ప్లేస్లో ఇది కూడా బాగుంది బాగుంది. అండ్ ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు, ఒక బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్ ఇటు. యాక్చువల్గా 2 ఫ్యామిలీస్ వచ్చాయనుకుంది, చక్కగా ఇలాంటి ప్లేస్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. సో ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే మన డ్రెస్ ఎలా ఉంది అని చూసుకోవచ్చు, చక్కగా ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు, మన డ్రెస్ ఎలా ఉంది ఏంటి మనం ఎలా ఉన్నాం అని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టీపాయ్ ఇచ్చారనమాట విత్ గ్లాస్ బాటిల్స్ అండ్ గ్లాసెస్, ఈ బాటిల్ మేము తెచ్చుకున్నాం. సో మనకి ఇక్కడ టీవీ కూడా ఉంది కాబట్టి రిమోట్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి హోల్డర్స్ అవి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎంటీ అనమాట, మనకి
మన సామాన్లు ఏమైనా పెట్టుకోవచ్చు, మొబైల్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ముగ్గురు చక్కగా పడుకోవచ్చు, ఇద్దరు అయితే ఇంకా ఫ్రీగా పడుకోవచ్చు. బేసిక్ గా ప్రతి రూమ్ మనకి ఎలా అంటే చాలా స్పేషియస్ గా, నీట్ గా. అండ్ కొన్ని హోటల్స్ లో మనమైతే అదొక వాసన వస్తుంది, ముక్కు వాసన, అలా ఏమీ లేదు. సో ఈ వింటేజ్ కలెక్షన్ అంటారు కదా, అలాగే ఒక ప్లెజెంట్ బ్యాక్ డ్రాప్ తో కలిసి కార్డ్బోర్డ్ అండ్ పైన ఒక లైట్ ఇచ్చారు విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్ అండ్ లీవ్స్ డిజైన్ తో, చాలా ప్లెజెంట్ గా ఉందన్నమాట. ఇంటికి వస్తే మనకి ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో అలాగా. అండ్ ఇక్కడ మనకి ఒక పెద్ద విండో ఉంది, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కాబట్టి ఇక్కడ వ్యూ అంటే వ్యూ ఏమనుకోదు, బయట అసలు గార్డెన్ అది ఉంది. గార్డెన్ ఏదైతే మీకు ఏమో మొక్కలు అవి పెంచుకుంటున్నారో అదే ఉంది తప్ప మిగతాదంతా ఏం లేదు. ఇటు ఈ రూమ్కి అయితే వ్యూ ఏం లేదు. అటుపక్క వర్కర్స్ వాళ్ళు వర్క్ చేస్తారనమాట. అండ్ మనకి ఇక్కడ ఏసీ ఉంది, చక్కగా ఏసీ ఫ్యాన్ రెండు ఉన్నాయి. స్పెషల్లీ సమ్మర్లో అయితే కంపల్సరీగా మనకి ఈ ఏసీ ఫ్యాన్ ఉండాలి, లేకపోతే మన వల్ల కాదు. అండ్ దాని మీద నేను తీసుకోవడం పెట్టా మన టవల్ టీవీ ఇచ్చారు. అండ్ అన్ని చోట్ల మనకి చిన్న చిన్న డెకార్స్ లో ఎందుకు ఇచ్చారంటే ఆ ప్లెజెంట్నెస్, కామ్నెస్ ఉంటుంది చూడండి, ఒక ప్రశాంతత కోరుకుంటాం బేసిక్ గా మనం, అలా ప్రశాంతంగా రూమ్కి వచ్చిన వెంటనే అనిపించడం కోసం ఇచ్చారనమాట. అండ్ మనకి ఇక్కడ వాటర్ డ్రాప్స్ కూడా ఉన్నాయి. ఒక వాటర్ డ్రాప్ అయితే క్లోజ్ చేసేసారు, ఇది లాక్. సో ఇక్కడ ఇలా ట్రేస్ కూడా ఇచ్చారు, లైక్ కొన్ని మాస్క్ అండ్ బట్టలు అవి పెట్టుకోవచ్చు మనకి స్మెల్ అది రాకుండా. అండ్ లాకర్ కూడా ఇచ్చారు, బట్ లాకర్ అయితే పని చేయట్లా. అండ్ వాళ్ళు ముందే చెప్పారు ఏంటంటే పెట్టుకుంటే మళ్ళీ ఓపెన్ అవ్వకపోతే మమ్మల్ని అనకండి అన్నారు, ఎందుకు రిస్క్, అందుకని లాకర్ అయితే పని చేయట్లేదు. అది ఊరికే అలా ఉంది, కాస్త మీరు ఒక లాకర్ తెచ్చుకోండి, బేసిక్గా అవసరం లేదు లాకర్ అయితే. ఇప్పుడు మనకి ఫోన్ పే జీపే ఉన్నాయి కాబట్టి క్యాష్ ఎక్కువ క్యారీ చేయక్కర్లేదు. అండ్ ఇది కూడా ఒక పెద్ద కబోర్డ్, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో హ్యాంగర్స్ కూడా ఒక మూడు నాలుగు ఇచ్చారు. సో ఇది రూము. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు, కాకపోతే వాష్రూమ్లో నాకు నచ్చింది ఏంటి అని అంటే ట్యాప్స్ కొంచెం బాగాలేవన్నమాట. సో మనం వాళ్ళు చేయించుకోవాలి, అది ముందే మనం చూసుకోవాలి, వాళ్ళు కూడా అడుగుతారు. సో వాష్రూమ్ చూపించేస్తాను. సో ఇది వాష్రూమ్, ఇక్కడ మనకి హెయిర్ డ్రైయర్ ఇచ్చారనమాట. బేసిక్గా బీచ్కి అది వెళ్తాము తల ఆరబెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కొన్ని షాంపూస్ కానీ సోప్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇదంతా క్లాసీగా డీసెంట్ లుక్ ఇచ్చారు. పింగాణి సోప్ హోల్డర్, హ్యాండ్ వాష్ బాటిల్స్ అవన్నీ పింగాణి టైప్లో ఇచ్చారనమాట. ఇది కొంచెం చిన్న వాష్రూము. అండ్ ఇది బాత్ ఏరియా, మనకి షవర్, హ్యాండ్ షవర్, ట్యాప్ వస్తుంది. ట్యాప్ మాకు కొంచెం నచ్చలేదు, అది రిపేర్ చేయించుకున్నాము. అంటే చెప్పాలి కదా ప్రోస్ అండ్ కాన్స్, అందుకని చెప్తున్నాను. ఇదైతే కొంచెం చిన్నగా ఉంటుంది బట్ స్పేషియస్గానే ఉంది. మన దగ్గర అయితే ఎంతే ఉంటాయి బాత్రూమ్లు. సో నెక్స్ట్ ఆ రూమ్ చూపించేస్తాను మీకు. అంటే నేను బేసిక్గా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా గోవా వచ్చినప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది, లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ, ఒక స్పెషల్లీ ఒక ఫ్యామిలీయో ఫ్రెండ్స్ ఎక్కువ మందితో వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్లో అయితే ఉండొచ్చు. హోటల్స్ కన్నా హోటల్స్లో మనకి ఇద్దరు ముగ్గురిని కన్నా ఒక రూమ్లో ఉంచరు. సో ఇలాంటి ప్లేసెస్లో అయితే కొంచెం బాగుంటుంది. పైన 1BHKలో అయితే 4 మెంబర్స్ ఉండొచ్చు. సో లెట్స్ గో టు దట్ రూమ్. సో ఒక రూమ్ అయితే చూసేసాం కదా, నెక్స్ట్ ఈ రూమ్. సో ఇది ఆ రూమ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఫస్ట్ నేను ఈ రూమ్ లోకి వచ్చిన వెంటనే భయపడ్డాను, ఎందుకు తెలుసా, మా ప్రభుత్వం కూడా భయపడ్డాడు, మమ్మీ ఆ కళ్ళు చూస్తులే నన్ను అని అన్నట్టు. సో ఇది కూడా బాగానే ఉంది అనుకోండి, కాకపోతే బెయిన్ సినిమాలు ఏమైనా చూస్తే కొంచెం భయపడతాము. సో ఇక్కడ మనకి టేబుల్ ఇచ్చారు, మేమైతే బ్యాగ్స్ పెట్టుకున్నాము. రవి గారు ఏమైనా ల్యాప్టాప్ వర్క్ అది చేసుకుంటారు అని చెప్పి అలా చేసుకోవచ్చు. అండ్ ఆఫీస్ వర్క్స్, ఆఫీస్ కాల్స్ ఏమైనా ఉంటే చక్కగా చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఇలాగే షెల్ఫ్స్ అంటే లైక్ డ్రాప్ అవన్నీ ఎంటీయే. అండ్ ఇటు కూడా మనకి ఒక 2 షెల్ఫ్స్ ఉన్నాయి, ఇది కూడా ఖాళీయే. సో ఇలా వచ్చేస్తే దీని బ్యాక్ సైడ్ టీవీ ఉందన్నమాట. పైన ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే ప్లాంట్ పాట్స్ అండ్ బొమ్మలు అవి పెట్టారు. అండ్ రిమోట్ అండ్ యాజ్ యూజువల్ ఇవి క్లోజ్, మా డబ్బులు దాచేసుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చి మంచం అనమాట, ఆ రూమ్లో ఎంత మంచం ఉందో ఇక్కడ కూడా అంతే సైజ్ బెడ్. సో ఇక్కడ కూడా 3 మెంబర్స్ వరకు పడుకోవచ్చు, అండ్ నేను మా ఆయన మా అబ్బాయి ముగ్గురు సరిపోతాం. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి హోల్డర్. అండ్ యాజ్ యూజువల్ అక్కడ ఎలా ఉందో అక్కడ ఇక్కడ కూడా 2 గ్లాస్ బాటిల్స్ అండ్ 2 గ్లాస్ వాటర్ గ్లాసెస్. అండ్ అటుపక్క కెటిల్ కూడా ఉంది. యాక్చువల్గా ఇందాక మీకు నేను చెప్పలేదు, ఆ రూమ్లో కూడా ఇలా కెటిల్ ఉందనమాట. సో వాటర్ ఏమైనా వెయిట్ చేసుకోవచ్చు. బేసిక్గా మనకు స్టవ్ ఉంది కాబట్టి ఇది దీని అవసరం ఉండదు. హోటల్స్లో వాటిలో అయితే ఉంటాయి కాబట్టి అలా పెట్టినట్టున్నారు. సో ఇక్కడ 2 కప్స్ ఇచ్చారు కాఫీ కప్స్. అండ్ నేనైతే మా అవసరమా ఛార్జింగ్ పెట్టుకున్నాను. మేము ఇది బేసిక్గా తీయలేదు, మీకు చూపిస్తాను.
ఇలా వస్తుంది వ్యూ, లైక్ సందులో ఎవరైనా తిరిగితే కనిపిస్తా అని నేను తీయట్లా. మొక్కలు అవి కనిపిస్తాయి అనమాట. బెటర్ దెన్ ఆ రూమ్ కన్నా ఈ రూమ్ వ్యూ కొంచెం బాగుంది. అండ్ ఇక్కడ ఒక లైట్ ఇది ఇచ్చారు, అండ్ అక్కడ కూడా ఒక లైట్ ఇచ్చారు, కానీ ఆ లైట్ పనిచేయట్లేదు. ఈ లైట్ అయితే అలా పనిచేస్తుంది. మనకు ఆ రూమ్లో ఆ లైట్కి ఏవో ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ లా స్టిక్కర్స్ అంటే ఇచ్చారు. ఇక్కడ ప్లెయిన్ క్రీమ్ కలర్లో వచ్చాయన్నమాట, కొంచెం ఏదో పెయింట్ అలా ఉన్నట్టు. సేమ్ ఇక్కడ కూడా అంతే, అదే వ్యూ ఉంటుంది. ఇలా చూపించేస్తాను మళ్ళీ అక్కడ. సో ఇక్కడ కూడా మనకి ఏసీ ఉంది కాబట్టి రెండు రూమ్స్లో ఏసీ, రెండు రూమ్స్ హాల్లో కూడా ఏసీ ఉంది, ఫ్యాన్ కూడా ఉన్నాయి. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఈ రూమ్లో 2 ఫ్యాన్స్ ఇచ్చారు. ఆ రూమ్లో మనకు ఒకటే ఫ్యాన్, ఈ రూమ్లో 2 ఫ్యాన్స్. బికాజ్ కొంచెం పెద్ద రూమ్ కాబట్టి ఒకవేళ అక్కడ ఎవరైనా వర్క్ చేసుకుంటే అక్కడ ఒక ఫ్యాన్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక మాకు టేబుల్ ఇచ్చారనమాట, మనం ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది, చక్కగా మనం ఇక్కడ కూర్చొని మేకప్ అది వేసుకోవచ్చు. ఆ చైర్ ఇక్కడ తెచ్చి నించోనైనా మేకప్ వేసుకోవచ్చు. నేను కొన్ని ప్రొడక్ట్స్ అవి పెట్టుకున్నాను, గోప్రో అన్ని కూడా పెట్టుకున్నా. సత్యస్ అని ఇంట్లో సత్యస్ నెట్టాను. సో బట్టలు వదిలేదు, కొన్ని చూడకూడదు. పైన అయితే కొన్ని బ్యాగ్లు అవి, ఇక్కడ కూడా లాకర్ ఉంది కానీ పని చేయట్లేదు. సో ఇక్కడ కూడా బ్యాగ్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా పెట్టుకున్నాను నేను. అండ్ ఇందాక సూట్ కేసు తీసాను కాబట్టి పైన ఉంచాను, లేదంటే ఈ సూట్ కేసు ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇది లాక్ చేసేసారు. అండ్ కమింగ్ టు వాష్రూమ్, ఆ రూమ్ కన్నా ఈ రూమ్ వాష్రూమ్ కొంచెం పెద్దది. అక్కడలాగే హ్యాండ్ వాష్ అన్నీ ఇచ్చారు, అండ్ ఫేస్ వాష్ మన ఓన్ వాళ్ళు కూడా ఇస్తున్నారు అనమాట. వాష్ మిషన్ కూడా మనకి కొంచెం పెద్దగా ఉంటుంది. మనకి ఇక్కడ టవల్స్ అవి ఇచ్చారు, అండ్ హెయిర్ డ్రైయర్ ఈ రూమ్ ఒకటి ఆ రూమ్ ఒకటి ఇచ్చారు. అండ్ మనకి వీళ్ళు షాంపూస్ అవి అయితే ఇస్తారు, కానీ టవల్స్ మాత్రం ఒకసారి ఇస్తారనమాట. మనం అవి వాష్ చేసుకోవాలి కానీ మళ్ళీ మళ్ళీ టవల్స్ అడగకూడదు. 4 టవల్స్ ఇస్తారు 2 రూమ్స్కి కలిపి, 2 ఇటు 2 అటు. అండ్ హ్యాండ్ టవల్స్ కూడా ఇస్తారనమాట. సో ఇక్కడ సర్ఫ్ అవి నేను తెచ్చుకున్నాను, లైక్ మరి బీచ్కి వెళ్తే బట్టలు ఉతుక్కోవాల్సి వస్తుంది కాబట్టి మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. ఇక్కడ మనకి 10 మనుషులు ఎవరు ఉండరు. హ్యాండ్ షవర్, ఈ వాష్రూమ్లో మాత్రం షవర్ అవన్నీ బాగున్నాయి. అండ్ ఫ్యాన్ కూడా ఉంది, అప్పుడప్పుడు మనకి తడైనప్పుడు ఫ్యాన్ వేస్తే ఆగిపోతుంది అనమాట. అండ్ షెల్ఫ్స్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఇచ్చారు. కానీ ఏమిటి మాస్క్ అండ్ బట్టలు అవి పెట్టుకోవడానికి అది పనిచేస్తుంది అనమాట. బేసిక్గా ఇలాగే నిజంగా మన ఇంట్లో కనుక చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేనేదో బాత్రూమ్ టూర్, హోమ్ టూర్ అంటూ బాత్రూమ్ టూర్ కూడా చేసేసాను ఈ మధ్య. అప్పుడప్పుడు చెన్నైలో బాత్రూమ్ టూర్ ఫేమస్ అయిపోయింది, అలాగే మా బాత్రూమ్ టూర్ కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నాను. జస్ట్ కిడింగ్. సో ఇల్లు అయితే చూపించేసా, బయట స్విమ్మింగ్ పూల్ లాన్ ఎలా ఉంది చూసేద్దాం పద. మా వాడు ఇందాటి వరకు బయట ఆడుతున్నాడు, ఇప్పుడు హాల్లోకి వచ్చాడు చూడండి. బేసిక్గా మీకు ఇల్లు అంటే ఈ టూర్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఒకటి మనం గోవా వచ్చినప్పుడు ఇలాంటి అకామిడేషన్ ఏదైనా తీసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఇన్ని షెల్స్ ఇలాగ మనం ఇల్లుని డిజైన్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి హౌస్ ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆ విధంగా కూడా అంటే కొంచెం చిన్న స్పేస్లోనే మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూపించవచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇక్కడ సిట్అవుట్ ఉంది, చక్కగా 4 కూర్చోవచ్చు. ఓన్లీ 4 కూర్చోవచ్చా అండి ఇంత పెద్ద విల్లా అంటే 2 BHK రూమ్కి అని అనుకోవద్దు. ఇక్కడ ఒక సిట్అవుట్ ఉంది, అక్కడ ఒక సిట్అవుట్ ఉంది, ఆ చివర ఒక సిట్అవుట్ ఉంది. ఈవెన్ మనం సన్ బాత్ అని అంటాం కదా, అలా కూర్చోడానికి ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి. సో నాకు బేసిక్గా ఈ విల్లా బాగా నచ్చడానికి కారణం ఏంటంటే ఈ బయట ప్లేస్ అనమాట. చక్కగా అంటే మనకి సొసైటీస్లో వాటిలో పూల్స్ ఉంటాయి కానీ ఇలా ప్రైవేట్గా అయితే ఉండదు కదా, అందుకని నచ్చింది. అండ్ పైన 1 BHK అవి ఉన్నాయి. అండ్ మనకి ఎంట్రీ వచ్చేసి ఇందాక మీకు రూమ్ చూపించారు కదా, అటు నుంచి ఎంట్రీ అనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఇందాక కూడా చెప్పాను. సో అటుపక్క వెళ్ళిపోతే చక్కగా పిల్లలు స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది ఓన్లీ మన ఒక్కరికే కాదు, పైన ఉన్న వాళ్ళకి కూడా ఈ పూల్ యూజేజ్ అనమాట. కాకపోతే మనకి కొంచెం దగ్గర ఉంటుంది, ప్లస్ అటు రూమ్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతూ మన పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనుకోండి. మా ఆయన ప్రభంజన్ స్విమ్మింగ్ చేసినప్పుడు అలాగే ఇక్కడ పడుకొని ఇలా చూస్తా ఆడుకుంటారా అన్నట్టు కూర్చున్నారనమాట. సో ఇలా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ పూల్ కూడా నీట్గానే ఉంది, కాకపోతే మామిడి ఆకులు మామిడి పూలు ఉంటాయి కదా అవి కొంచెం పడుతున్నాయి. బట్ ప్రకృతి ప్రకృతి అంటే మంచిదే. సో నైట్ టైం అయితే ఇక్కడ కూర్చున్న వ్యూ బాగుంటుంది అనమాట. ఇదంతా నైట్ లైట్స్తో అది చక్కగా ఉంటుంది. అండ్ పూల్ ఇక్కడ జారడం వల్ల అవి జారచ్చు, కాకపోతే నాలంటూ జారాలంటే కొంచెం కష్టంగా ఉంది, సన్నగా ఉండాలంటే పిల్లలైతే జారచ్చు. అండ్ ఈ పూల్లో డైవింగ్ నాట్ వెళ్ళవడం, బట్ ఇక్కడ నుంచి ఫిల్టరేషన్ అది అవుతుంది అనమాట. ఇక్కడ ఒక సిట్టింగ్ ఉంది. సో అంబ్రిల్లాలా ఇచ్చారు, ఓన్లీ 2 ప్లేసెస్లోనే అంబ్రిల్లా, అక్కడ అంబ్రిల్లా లేదు. సో ఓవరాల్గా ఇదంతా మనకి మధ్యలో ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా పాట్స్లో, అవి ఒరిజినల్ కాదు, దాన్ని ఉత్తుత్తి పూలు.
ప్లాస్టిక్ పూల్ అనమాట. ఆ పక్క విల్లా కూడా వీళ్ళదే, ఇది ఇది వీళ్ళదే, అది కూడా వాళ్ళదే అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఇక్కడేమో వాళ్ళు వాషింగ్ మిషన్ అవి క్లీనింగ్ అది యూజ్ చేస్తారనమాట. ఇందా కిచెన్ దగ్గర డోర్ ఉందని చెప్పాను కదా, సో ఇది బేసిక్గా మనం సొంత ఇల్లు అయితే మనం ఇది ఒక వాష్ ఏరియాలో పెట్టేసుకోవచ్చు, యూటిలిటీ ఏరియా లాగా. ఇది జస్ట్ గెస్ట్ హౌస్ కాబట్టి వాళ్ళు అలా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ పూల్ రూల్స్ కూడా ఇచ్చారనమాట, పూల్లో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని. పూల్లో షవర్ చేసి నీటిలోకి వెళ్ళాలి, మెట్లు యూజ్ చేయాలి, ఇవన్నీ ఇలా బేసిక్ రూల్స్ అనేవి అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ ఒరిజినల్ ప్లాన్స్. అండ్ మీకు ఇందాక బెడ్రూమ్ నుంచి వ్యూ అని చెప్పాను కదా కర్టెన్ తీస్తే, అది ఇటువైపు అనమాట. సో అంత వ్యూ ఏం లేదు, ఒక సందులా ఉంది. సో అటు వెళ్ళిపోదాం, అక్కడ ఒక చిన్న సిట్అవుట్ కార్నర్ ఉంది, అది కూడా చూసేద్దాం. ఎవరైనా అంటే లైక్ బయట వాళ్ళే కాకుండా గోవాలో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా బర్త్డే పార్టీస్ అలా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చక్కగా చేసుకోవచ్చు అనమాట వన్ డేకి. అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ అది కూడా ఇచ్చారు. ఇది సిట్అవుట్ ఏరియా అనమాట, చిన్న సిట్అవుట్ ఏరియా. ఇక్కడ ఒక నలుగురు ఐదుగురు కూర్చోవచ్చు. బేసిక్గా మనం పార్టీ చేసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ కొంతమంది కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది కాబట్టి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ యాస్ట్రే అది కూడా పెట్టారు. బేసిక్గా ఇది ఇక్కడ మనం స్మోక్ కూడా చేయొచ్చు అనమాట, అంటే నేను కాదు జెంట్స్ ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు. సో పూల్లో మనకి ఒక బాల్ కూడా ఇచ్చారనమాట, మనం ఊరు నుంచి బాల్ తీసుకోవాలని ఏం లేదు, కొనుక్కోవాలని చక్కగా ఇక్కడే బాల్తో ఆడేసుకోవచ్చు. సో మనం చక్కగా బట్టలు కూడా ఆడేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా నేను ఈ విల్లాతో బేసిక్గా చేసింది ఎందుకంటే చాలా మందికి డ్రీమ్ హౌస్ అని అంటుంది కదా, నాకు కూడా ఈ విల్లా చూసాక అబ్బా నాకు కూడా ఇలాంటి ఒక విల్లా ఉంటే బాగున్నాను, ఒకవేళ నేను ఫ్యూచర్లో ఏమైనా ఒక విల్లా కొనుక్కుంటే ఇలా చేయించుకుందాము అని అనిపించింది. అండ్ మీకు ఓవరాల్ ప్రైజింగ్ అదంతా చెప్తాను. మాకైతే యాక్చువల్లీ సీజన్ వైజ్ ఉంటుంది, మనకు ఆన్లైన్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, వచ్చి మాట్లాడితే ఒక ప్రైస్ ఉండొచ్చు. మాకైతే కింద 2 BHK పర్ డే 10,000 పడింది అనమాట, ప్లస్ GST. ఓవరాల్గా అయితే మనకు బాగానే అనిపించింది, అంటే ఎప్పుడో కానీ ఖర్చు పెట్టము, వచ్చాము ఎంజాయ్ చేద్దాం అని దాంతో తీసుకున్నాం. ఒక్కటే ఏంటి అని అంటే పార్కింగ్, కార్ పార్కింగ్ బయట పెట్టుకోవాలి, అది ఒక్కటి లేదు. బట్ గోవాలో ఒక ప్లెజెంట్ స్టే అయితే మాకు దొరికింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. అంటే నేను టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.